భారతం గీవ వర్షం కాళేన యావత్ గతవాన్ ప్రభాసం తావచ్చ శాసక్షితం ఏకచక్రం ఏకాతపత్రం అజితేన పాతః నిత్తం వ్రజన్. మిత్రుడు ఆ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు అప్పట్లో భారతం గీవ వర్షం అంటే భూమి అంతా కలిపి ఒకే పేరుతో పిలువబడింది. భరతభూమి భారతవర్షం ఇలాగా విశ్వదేవుడి 100 మంది పుత్రుల్లో ప్రథముడు భరతుడు. చాలా సమర్థుడు. ప్రాపంచిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కూడా అవగాహన కలిగినటువంటి ఉత్తముడు. అతడు పరిపాలనకు రాకముందు ఈ భూమండలాన్ని ఇలావర్తం అని పిలిచేవాళ్ళు. తర్వాత భరత మహారాజు పేరుతో భారత భూమిగా ప్రఖ్యాతి చెందింది. అతని అడుగు జాడలను అనుసరిస్తూ యుధిష్ఠరుడు పరిశీన్ మహారాజు వంటి వాళ్ళు కూడా భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. విదురుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రభాస క్షేత్రం అనే ప్రదేశానికి చేరేటప్పటికీ ప్రపంచమంతా ధర్మరాజు పాలనలో నడుస్తూ ఉంది. విదురుడు కురుపాండవుల మధ్య సంగ్రామం జరగక ముందే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అతడు వివిధ క్షేత్రాలు పర్యటిస్తూ ఉండగానే కురుక్షేత్ర సంగ్రామం ముగిసిపోవటము, పాండవులు తప్ప తక్కిన కురువంశజులు అందరూ 100 మంది కౌరవులు వారి పుత్రులు అందరూ యుద్ధంలో మరణించడం జరిగింది. విష్ణుదేవుడి నిర్యాణము, పరిశీన్ మహారాజు జననము కూడా అప్పుడు సంభవించాయి. కృష్ణుడి సంకల్పం ప్రకారము మాస్ ఫిలింగ్ అంటాం కదా, మాస్ అన్నిహిలేషన్ జరిగింది. ఆయన అభిష్టాన్ని అనుసరించి ధర్మరాజుకు సార్వభౌమాధికారము అప్పగించడం ద్వారా ధర్మ పునరుద్ధరణ కూడా జరిగింది. వీరుడు ప్రభాస క్షేత్రాన్ని చేరే సమయానికి ధర్మరాజు పాలనలో ప్రపంచంలోని రాజ్యాలన్నీ కూడా ఒకే ధ్వజం కిందకు వచ్చాయి. ఈ పుణ్యక్షేత్రాలుగా ఒక్కొక్కటిగా చెప్పబడే ప్రభాస క్షేత్రాన్ని అర్జునుడు తీర్థయాత్ర వెళ్ళిన సమయంలో కూడా సందర్శించాడు. పాండవులకు ఒక నియమం ఉండేది. ఆ నియమం ప్రకారము ద్రౌపది 1 సంవత్సరం పాటు ఒకరికి ధర్మపత్నిగా కాలపడుతుంది. ఆ సమయంలో తక్కిన అన్నదమ్ములు ఎవరు కూడా వాడు కలిసి ఉన్న రాజమండ్రిలోకి అడుగుపెట్టారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే అత్యవసర పరిస్థితిలో ధర్మరాజు ద్రౌపది మందిరంలో ఉండగా తన ఇల్లు బాణాలు తీసుకోవడం కోసము అర్జునుడు ఆ మందిరంలో ప్రవేశిస్తాడు. ఇంకా వాళ్ళ కట్టుబాటు ప్రకారము అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తాడు. ఆ సమయంలోనే నాగకన్యా అయిన విలూపిని, చిత్రాంగద అనే మరొక రాకుమారిని కూడా అర్జునుడు వివాహం చేసుకుంటాడు. తర్వాత సాధువేషంలో ప్రభాస క్షేత్రాన్ని చేరినప్పుడు ద్వారక సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో సుభద్రను చూడటము, బలరాముడికి తెలియకుండా కృష్ణుడు వారిద్దరికి కళ్యాణం చేయటం కూడా జరుగుతుంది. సరస్వతీ నదీ తీరంలో ఉన్న ఈ ప్రభాస క్షేత్రంలోనే యదువంశస్థుల వినాశనం కూడా జరుగుతుంది. వారణాసి, గయా, ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రమైన ప్రవాస తీర్థాన్ని సందర్శించినప్పుడు విదురుడికి అనేక విషయాలు తెలిసొచ్చేవి. అటువంటి పుణ్యధామాల సందర్శనం చేత విదురుడు పూర్తిగా సంతృప్తి చెందాడు. మహాభారతం అనేది ఒక గొప్ప చరిత్ర, మహాకావ్యం, ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే జరిగిపోయినటువంటి చరిత్ర. ప్రాపంచిక దృష్టితో చూస్తే భారతంలో లౌకికమైన రాజకీయాలు, కుతంత్రాలు, దాయాదులు, పోరు, వంచన, మోసాలు అన్నీ కనిపిస్తాయి. చెరుపకరా చెడేవు అనే సూక్తి దుర్యోధనులు గాథని అనుచరులు అది వాళ్ళ విషయంలో జరిగాయి. నమ్మి చెడ్డవారు లేరు అనే సూక్తి పాండవ విషయంలో నిజమైంది. కానీ భాగవత దృష్టితో చూస్తే భగవంతుడు భక్తులు అభక్తులు, భక్తి మార్గము, భక్తియుత సేవ వీటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మిత్రుడి గురించి కూడా ధృతరాష్ట్రుడికి హితోక్తులు మంత్రాంగము చెప్పే మంత్రిగా కాకుండా దేవాదిదేవుడైన కృష్ణుడి చరణకమలాలను ప్రత్యక్షంగా సేవించాలి అనే కోరికతో తన కర్మలన్నిటినీ భగవంతుని సంతృప్తిపరిచే కార్యాలుగా మార్చుకున్నటువంటి భక్తుడిగా తెలుసుకుంటాం. ఒకప్పుడు ప్రపంచమంతా కలిపి భారతభూమి లేదా భరతఖండం అనే పేరుతో ప్రచారంలో ఉండినప్పటికీ ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్న ఈ భూభాగాన్ని పుణ్యభూమి అంటారు. భగవంతుడు అనేకమైన రూపాలు, అవతారాలుగా కానీ అర్చామూర్తులుగా కానీ ఈ భూమిపైననే సంభవించాయి. అనేక మంది ఆచార్యులు, భక్త శిఖామణులు ఈ గడ్డపైననే పుట్టి భక్తి
భక్తి ప్రాశస్త్యాన్ని లోకానికి వెల్లడి చేయటం జరిగింది. అందుకే చైతన్య మహాప్రభువు భారత భూమిసే జన్మ అయినా జన్మ సార్థక కవి కళాపర ఉపకార అన్నారు. పుణ్యభూమి అయిన భారత భూమి బెంగాల్ ముఖ్యమైన ప్రదేశం. అందులోనూ నదియా మరింత విశిష్టమైంది, ఎందుకంటే చైతన్య మహాప్రభువు అటువంటి పుణ్యస్థానంలో జన్మించారు. కలియుగ ప్రభావం ప్రపంచమంతటా జనాన్ని భక్తులుగా మారుస్తుంది. అయినప్పటికీ భారతదేశంలో జన్మించిన వ్యక్తులు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అని చెప్పాలి. ఇప్పటికీ ఎంతోమంది భగవంతుడి అసుప్రమశిని గురించి, పునర్జన్మను గురించి, కర్మ సిద్ధాంతాన్ని గురించి విశ్వసిస్తారు. ఇప్పటికీ అదే విశ్వాసం లేకపోయినా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని నమ్మటం దేవుడిపై భారం వేస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. కలికాలే నామరూపే యథాగతం వీర్యతమం ఉపయుక్తం యద్రిచ్చయ అజానతోపి ఆత్మగుణం హృదయం మంత్రోపి ఉదాహరణ. వ్యాధిగ్రస్తులైనప్పుడు తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ వైద్యులు ఇచ్చిన మందులు తీసుకోవాలి. ఆ ఔషధానికి ఉన్న శక్తిని గురించి తెలియకుండా ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని తీసుకుంటాం, లేదా బలవంతంగా అయినా తీసుకోవాల్సి వస్తుంది. ఎలా తీసుకున్నా మంచి పనిచేస్తుంది. దాని ప్రభావం రోగికి అర్థమవుతుందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉండదు. అదేవిధంగా భగవంతుడి నామస్మరణ యొక్క విలువను గురించి తెలిసి స్మరించినా తెలియక స్మరించినా దానివల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. అజామీయుడు మృతి సమయంలో భయంకర రూపంతో యమభద్రుడు ప్రత్యక్షమైనప్పుడు విపరీతమైన భయంతో దిక్కుతోచిన స్థితిలో పక్కనే ఆడుకుంటున్న కొడుకుని నారాయణ నారాయణ అని నిలువెత్తి పిలుస్తాడు. ఉద్దేశరహితంగా భగవంతుడి నామాన్ని గొంతు గట్టిగా పిలిచినప్పటికీ విష్ణుదేవతలు వెంటనే వచ్చి అతని యమభట్టుల బారి నుంచి తప్పిస్తారు. అజ్ఞాన అథవా జ్ఞానాది ఉత్తమ శ్లోక నామ యత్ సంకీర్తితం అహం పుంసోదహేతో మీకు ఎండుగడ్డిని కాచి పూర్తి చేసినట్లుగా భగవంతుడి దివ్యమైన నామము మన పాపకార్యాల ఫల సంచయాన్ని కాచి పూర్తి చేస్తుంది. మనము ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అని రెండు చరిత్రల గురించి చదువుకుంటాం. సోషల్ స్టడీస్ చదివేవాళ్ళు ఏ తీసుకున్నా కూడా 3000 సంవత్సరాలకు పూర్వం జరిగిన చరిత్రను గురించి సిస్టమేటిక్గా ఎవరూ వివరణ ఇవ్వలేదు. కానీ ఇక్కడ శ్రీమద్ భాగవతము 5000 సంవత్సరాల పూర్వం జరిగిన చరిత్రను ఖచ్చితంగా వివరిస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యంగా పరిగణిస్తున్న అమెరికా ఐక్యరాజ్య సమితి పేరుతో రాజ్యాలన్నింటినీ ఒక ధ్వజం క్రిందికి తీసుకురావాలి అని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే దానిలో చేరే దేశాలతో పాటు వాళ్ళ వాళ్ళ ఫ్లాగ్స్ కూడా 100,000 యునైటెడ్ నేషన్స్లో భాగంగా వహిస్తున్నాయంటే, దేశాలన్నీ ఒక ధ్వజం కిందికి రావాలని, ఒకే పాలనలో ఉండాలని ఊవిళ్ళు ఉడుతుంటారు. కానీ అది ఎలా సాధ్యమవుతుందో వాళ్ళకి తెలియదు. అదే 5000 సంవత్సరాల పూర్వమే యుధిష్ఠరుడికి సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది? కృష్ణుడిని ఇక్కడ అజితుడు అని అంటున్నారు. అజిత అంటే జయింప సఖ్యం కానటువంటి వాడు. అటువంటి కృష్ణుడిని పాండవులు ఆశ్రయించారు. జయింప నలవిగాని కురిసైన్యాన్ని మహాసముద్రంలా ఉన్న సంగ్రామ రంగంలో పెద్ద పెద్ద తిమింగలాలు లాంటి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహావీరులని వాళ్ళు జయించగలిగారు. సాధారణంగా అర్జునుడిని పార్థుడు అంటారు. మేనత్త కుంతీదేవి పుత్రులైన కారణంగా వారితో తన బాంధవ్యాన్ని తెలియజేసేలాగా అనేక సార్లు కృష్ణుడు పార్థ అని అర్జునుడిని సంబోధిస్తారు. కుంతీదేవికి కృథ అనే పేరు కూడా ఉంది. ఆ విధంగా ఇక్కడ ధర్మరాజుని కూడా పార్థ అని మెన్షన్ చేశారు. అజితుడైన శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం వలన యుధిష్ఠిరుడు ప్రపంచ అధినేతగా ఒక సార్వభౌముడిగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. తమకు అర్హత ఉన్నా లేకపోయినా దేవాదేవుడైన కృష్ణుడికి శరణాగతులైతే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. అది అంటే విజయానికి రహస్యం ఏమిటి అంటే ఇదే అన్నమాట. భాగవతంలో 5 ఏళ్ళ పసివాడైన ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలుకొని అంబరీష్ మహారాజు, పరిషన్ మహారాజు వంటి అనేక మంది జీవితాలను మనం భాగవతం నుంచి తెలుసుకుంటాం. ప్రస్తుత కలియుగంలో కూడా భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు, ఆయన ఒక్కడే అనితర సాధ్యమైన కార్యాలను సునాయాసంగా చేసేస్తారు. వీరుడు ప్రభాస్ తీర్థ స్థానాన్ని చేరేసరికి తన బంధువులందరూ వర్ణించిన విషయము అతనికి తెలుస్తుంది.
కౌరవులు యాదవులు ఇద్దరు విదురుడికి బంధువులే. విదురుడి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయడం పట్ల ధృతరాష్ట్రుడి అయిష్టత, అహంభావి అయిన దుర్యోధనుడి తలదీసుతనము, దాయాదుడి మధ్య ఎదిగిన చిచ్చుని దావాగ్నిలా ధ్వరింపజేశారు. అదేవిధంగా యదువంశంలో కృష్ణుడి కుటుంబ సభ్యుల అనుచిత ప్రవర్తన వలన సాధుపురుషుల నుంచి వంశం నిర్మూలమయ్యేలాగా శాపం కలగటము, తదనుగుణంగా ఏదో ఉత్సవాన్ని జరుపుకున్న సంబరంలో వినోద క్రీడగా ఒకరినొకరు కళ్యాణి కాలుతూ అది చిలికి చిలికి గాలివానలాగా అయింది. ఆ ఒకరినొకరు ఉంటే యాదవులందరూ మరణిస్తారన్నమాట. ఇక్కడ గమనిస్తే కౌరవుల వినాశనానికి యాదవుల విధ్వంసానికి కారణం భక్తుల్ని అసలు చేయటమే. దుర్యోధనుడు మహాత్ముడైన విదురుడి గొప్పతనాన్ని గుర్తించకుండా తీవ్రమైన మాటలతో దూషించాడు. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చూశాడు. ఎక్కడైతే భక్తులు నివసించబడతారో అక్కడ జరిగేది విధ్వంసమే. యదువంశం కృష్ణుడి జన్మతో ఎంతో కీర్తించబడింది. కృష్ణుడికి రుక్మిణి సత్యభామ మొదలైన పట్టమహిషులు కాకుండా భౌమాసుడి చెర నుంచి విడిపించిన 16,100 మంది రాజకన్యలు కూడా రాణులయ్యారు. 16,108 మంది రాణులకు ఒక్కొక్కరికి 10 మంది సంతానం ఉన్నారు. కృష్ణుడి కుటుంబ సభ్యులే లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళతో పాటు యదువంశం ఎంతో విస్తారమైంది. సాక్షాత్తు కృష్ణుడి ఫ్యామిలీ కావటం వలన వాళ్ళని ఎదిరించి ఓడించగల వాళ్ళు ఎవరూ లేరు. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని ఉపయోగించే తన ధర్మాన్ని నిర్వహించడానికి కృష్ణుడు వచ్చాడు. దుష్టులైన అసురాజులందరూ కురుక్షేత్ర రణభూమిలో హతమయ్యారు. ధర్మాత్ముడు సమర్థుడు ముఖ్యంగా భక్తుడైనటువంటి యుధిష్ఠిరుడికి పునరుద్ధరించబడిన ధర్మాన్ని నిర్వహించే బాధ్యత అప్పగించబడింది. ఆ విధంగా కృష్ణుడి అవతార కార్యము పూర్తవుతుంది. కానీ తన స్వధామానికి వెళ్ళబోయే ముందు తన ఉద్యమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన అనేక మంది ఉపదేవతలు మొదలైన వాళ్ళని వాడు వాళ్ళ స్థానాలకు పంపించాలి. అందుకోసంగానే కృష్ణుడు ఒక ప్రయాణికని సంకల్పించాడు. వసుదేవుడి రాజమందిరంలో యజ్ఞాలు నిర్వహించిన తర్వాత నారదునితో పాటు ఇతర ఋషులు అందరూ కూడా వేదిరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు సాంబుడు మొదలైన వాళ్ళు వాళ్ళని పరిహాసం చేయదలుచుకుని సాంబుడు గర్భవతైన స్త్రీ వేషాన్ని ధరించగా అతని మిత్రులందరూ ఆమె పుట్టుబోయే బిడ్డ ఆడమ్మగా చెప్పండి అని వాళ్ళని దేవిస్తారు. వాళ్ళ అనుచిత ప్రవర్తన కోపగించుకుని ఆ సాధుపురుషుడు మీ వంశనాశనానికి కారణమయ్యే వజ్రం పుడుతుంది అని శపిస్తారు. కృష్ణుడి కుటుంబ సభ్యులేంటి, మహాత్ముడికి ఆగ్రహం గుర్తించడం చేయడం ఏంటి, ఒకవేళ చేసినా కృష్ణుడి పుత్రులని వాళ్ళు చెప్పించడం ఏమిటి, ఆశ్చర్యం కలుగుతుంది కదా. కానీ ఇదంతా కృష్ణుడి సంకల్పం ప్రకారం జరగడం వలన అటువంటి సందేహాలు కావుతాయి. కాకపోతే ఎవరైనా సరే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే భక్తుల పట్ల అపరాధం చేస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దానికి ఇదే ఒక ఉదాహరణ. ఇక్కడ కృష్ణుడి కుటుంబ సభ్యులు అయినప్పటికీ సాధుపురుషుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడం వలన వంశనానికి కార్పులు కావాల్సి వచ్చింది. కుటుంబ కలహాలు ఈ శ్లోకంలో దావానులతో పోల్చారు. గురు అష్టకంలో మొట్టమొదటి శ్లోకం సంసార దావానల నీటిలోక ప్రణయ కారుణ్య గణాగణాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవాస్య వందే గురుశ్రీ చరణారవిందం. ఇది ఆధ్యాత్మికాచార్యుడికి నమస్కరించటం. ఆధ్యాత్మికాచార్యుడు కరుణా సముద్రుడు అయిన భగవంతుడి నుంచి అనుగ్రహాన్ని పొంది ఉంటారు. అడవిలో చెలరేగిన కార్చిచ్చును మేఘాలు వర్షం కురిపించి చల్లార్చినట్లుగా భౌతిక స్థితి వలన ప్రాపంచిక సంక్లిష్టతలు అనే దాపాలంలో చిక్కుకున్నటువంటి ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు. శుభప్రదమైన అటువంటి గుణార్ణవుడు, గుణార్ణవుడు అంటే ఏంటి, సద్గుణ సముద్రుడు అని. అటువంటి ఆచార్యుడికి గౌరవపూర్వకంగా ప్రణామం చేస్తున్నాము. అది గురువు యొక్క ఔన్నత్యం. కృష్ణుడైనా మొదట అర్హతను సంపాదించుకుని నువ్వు దేని కోరుకున్నా ఇస్తాను అన్నాడు. కానీ గురువు భగవంతుడి కంటే పరమదయాళువు కావటం వలన ఎటువంటి పతితులనైనా మినహాయింపు అనేది లేకుండా ఉద్ధరించారు. భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయం అశాశ్వతం. అటువంటి సంక్లిష్టతతో కూడిన ప్రపంచము మేటిపండులాగా పైకి చూడడానికి బాగానే కనిపిస్తుంది. ఆ పండును వచ్చి చూస్తే లోపల పురుగులు ఉన్నట్లే అందరి జీవితంలోనూ ఏవో సమస్యలు వస్తువులు ఉంటూనే ఉంటాయి. కొందరికి ఆరోగ్యం సమస్య కావచ్చు, మరికొందరికి డబ్బు సమస్య కావచ్చు,
ఇంకా కొందరికి కుటుంబ సమస్య కావచ్చు, మొత్తానికి భౌతిక క్లేశాలు అయితే తక్కువ. ఈ మధ్య ఒక భక్తుడు తన దృష్టికి వచ్చిన ఒక వాస్తవమైన సంఘటన గురించి చెప్పారు. ఆయన తెలిసిన ఒక ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబము, భార్యాభర్త, వాడికి ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లలు బాగానే చదివించారు, మంచి సంబంధం వచ్చిందని. కూతురికి తలకు మించిన సంబంధం చేసి అప్పులు పాలయ్యాడు. కొడుకు చదువు పూర్తయ్యి మంచి జాబ్ కోసం ఎదుగుతున్నాడు. ఒకవైపు బ్యాంకు లోన్లు, మరొకవైపు ఇతర అప్పులు. ఏ నెలకు ఆ నెల వాళ్ళకు నిర్ణయం గండం అయిపోతుంది. చివరికి ఆ అబ్బాయికి ఎస్సీలో ఉద్యోగం వస్తుంది. ఆ విషయం తెలియగానే చాలా పెద్ద రిలీఫ్ అన్నమాట. ఇంకా లోన్లు ఎలా కట్టాలి అనే యాంగ్జైటీ నుంచి బయటపడే మార్గం దొరికింది. ఆ అబ్బాయి బయలుదేరడానికి వారం రోజులు ఉండగా సడన్గా అతను ఫీవర్ వస్తుంది. పెద్దగా పట్టించుకోలేదు. తక్కువ సమయంలో ఈఎస్కి వెళ్ళాల్సి రావడము, ఖర్చుల కోసం మళ్ళీ అప్పులు, కావాల్సింది ఏర్పాటు చేసుకోవడంలో శ్రమ, అలసట, వీటి వల్ల జ్వరం వచ్చింది అనుకుని క్రోసిన్ లాంటి ట్యాబ్లెట్లు వాడతాడు. ప్రయాణం 2 రోజులకి వచ్చింది. టెంపరేచర్ తగ్గకపోగా మరింతగా పెరిగింది. విదేశ ప్రయాణాలు, ముఖ్యంగా అమెరికా, వాళ్ళు చాలా స్ట్రిక్ట్. హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మెడికల్ సర్టిఫికెట్ అన్నీ ఉండాలి. ఈ అబ్బాయి మొదట్లో ఆరోగ్యంగానే ఉండటం వలన అవన్నీ సబ్మిట్ చేశాడు. ఇప్పుడు ఇలా హై ఫీవర్తో బయట ఎక్కడము దాదాపు అసాధ్యం. చివరికి హాస్పిటల్కి వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుంది. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి అది డెంగ్యూ జ్వరం అని తెలుస్తారు. సరిగ్గా అతను విమానం ఎక్కాల్సిన రోజుకి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. 4 రోజులు వైసీలో ఉండాల్సి వస్తుంది. అతను రాలేకపోవటానికి కారణం అడుగుతూ అమెరికా నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జ్వరం నుంచి కాస్త తేరుకుంటున్న అబ్బాయి తన పరిస్థితిని వివరించి కాస్త టైం ఇవ్వమని ప్రాధాన్యపడతాడు. వాళ్ళు 1 నెల టైం ఇచ్చి అంత లోపల చేరలేకపోతే ఇంకా జాబ్ పోయినట్లే అని చెప్తారు. ఎలాగో అతడు రికవర్ కావడానికి 2 వారాలు పడుతుంది. మళ్ళీ ఒక చిన్న ఆశ, ఇంకా 15 రోజులు టైం ఉంది, త్వరగానే కోరుకున్నాడు. మళ్ళీ టికెట్ అన్నీ రెడీ అయ్యాడు. అలకల్లోలంగా ఉన్న నడి సముద్రంలో ఇరుకున్న నావ సురక్షితంగా ఒడ్డుకు చేరుతుంది అన్న ఫీలింగ్. ఇంకా హాస్పిటల్ చెకప్ చేసి యు కెన్ ట్రావెల్ అని వాళ్ళు కూడా సర్టిఫై చేస్తారు. తల్లిదండ్రి అబ్బాయి ఎంతో ఆనందంగా ఆటోలు ఇంటికి వస్తూ ఉంటారు. దారిలో యాక్సిడెంట్ అవుతుంది. ఇది వైపరీత్యం. ఈసారి 3 మేజర్ ఫ్రాక్చర్స్తో హాస్పిటల్లో పడ్డారు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా కళ్ళనీళ్ళు పెట్టకుండా ఉండలేకపోయారు. పదం పదం, ఎత్తి పదం, ఏ క్షణానికి ఆ క్షణం ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చుకొస్తుందో ఎవరు ఊహించలేరు. అటువంటి దుఃఖాలయంలో సుఖంగా ఉండాలి అని అందరూ ఎందుకు ఆరాటపడుతున్నారు? ఎందుకు జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ మిజరీస్ అని ఎందుకు అనిపించడం లేదు? ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం, మళ్ళీ ఏదో ఒక హోప్, ఒక చిన్న ఆశ, ఆ దొరకగానే ఆ పడ్డ కష్టాన్ని మర్చిపోవటం, మాయాబంధనాల నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. ప్రభాద ఎన్నోసార్లు స్ట్రగుల్ ఫర్ ద మెటీరియల్ ఎగ్జిస్ట్ అని శిష్యులు వివరించేవాళ్ళు. కృష్ణ చైతన్యంలో 90% సిన్సియర్గా మీరు ఫాలో చేస్తే బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళిపోతారు అని ఆయన చెప్తారు. ఆయన మాటలు శిష్యులు ఎవరికి సంతోషాన్ని ఇవ్వవు. సరే ప్రభాద మళ్ళీ 80% ప్రాక్టీస్ చేసినా సరే అంటారు. వాళ్ళు దానికి కూడా సాటిస్ఫై కాదు. ఓకే 70% సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే చాలు అంటారు. ఇంక వెంటనే అందరూ హరిబోల్ అని తమ సంతోషాన్ని ప్రకటిస్తారు. అంటే ఆ వాడి సాధన తాము చేయగలము అని చాలామంది సిన్సియర్గా నమ్మకంగా అనుకుంటారు. సరే ఒక డిసేబుల్ మాత్రము స్టన్ అయినట్లుగా, అంటే మిస్సేస్టులాగా అలా చాలాసేపు చుండిపోతాడు. చివరికి లేచి ద్రోవా దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నేను 70% కూడా కృష్ణ కాన్షియస్ ప్రాక్టీస్ చేయలేను, నా పరిస్థితి ఏంటి అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతాడు. ప్రభాద ఎంతో కరుణగా అతని వైపు చూసి, అలా అయితే నాకు విధేయుడు అయ్యి నేను చెప్పినట్టు చేసుకో, నా చెద్దరచ్చులు వదలకుండా పట్టుకో, నేను ఇది కృష్ణ దగ్గరికి తీసుకెళ్తాను అంటాడు. ఆధ్యాత్మిక ఆచార్యుడి విధేయుడు కృపన్నాడు. చెరి మహాప్రభు ఒకసారి సనాతన గోస్వామితో, సనాతన గోస్వామి గురించి తెలుసు కదా, వాళ్ళు సనాతన గోస్వామి, రూప గోస్వామి ఇద్దరు అన్నతమ్ముడు. చైతన్ మహాప్రభుతో పరిచయం కాకముందు సుల్తాన్ దగ్గర మంత్రి పదవులు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలోనే 2 లక్షల బంగారు ముఖీలు వాళ్ళు వేతనంగా పొందారు. కానీ చైతన్ మహాప్రభు గురించి తెలిసాక సంపద, పదవి, పేరు, ప్రతిష్టలు అన్నీ వదిలేసి ఆయన చరికమలను ఆశ్రయించుకుంటారు.
కృష్ణుడు ఎంతో దయతో నిన్ను మహానర్కం నుంచి తప్పించాడు అని చైత్ర మహాప్రభు అన్నప్పుడు సనాతనుడు వినయంగా స్థిరంగా, కృష్ణుడెవరో నాకు తెలియదు, నన్ను ఉద్ధరించింది మీ కరుణే అంటాడు. చైత్ర మహాప్రభు కృష్ణుడే అయినప్పటికీ ఆధ్యాత్మిక చారుడిగా సనాతన గోస్వామికి మార్గనిర్దేశం చేయటం జరిగింది. అటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి అచింత్య శక్తిని గుర్తించగలగాలి. అటువంటి గురువును ఆశ్రయిస్తే జన్మధన్యమవుతుంది. దావానలం చెలరేగినప్పుడు ఎవరూ చెంబుర్తోనూ గిండెలతోనూ నీళ్ళు వచ్చి చల్లార్చలేరు. మేఘాలు వర్షిస్తేనే ఆ దావాగం చల్లారుతుంది. అడవిలో కార్చిచ్చు మనుషుల ప్రమేయంతో రగలటం కానీ లేదా మనుషుల ప్రయత్నంతో అది చల్లబడటం కానీ జరగదు. మరి మేఘాల నీళ్ళు ఎలా వస్తాయి? సముద్రం నుంచి. అదేవిధంగా కరుణాసముద్రుడైన భగవంతుడి కరుణను గుర్తించడం ద్వారా ఆచార్యుడు సంసార దావాన్ని ఆపేస్తాడు. భగవంతుడికి భక్తులకు మధ్య వయామీడియాగా గురువు ఉంటారు. నేరుగా కృష్ణుని సమీపించగల అర్హత లేకపోవటం వలన గురువు చూపించే మార్గనిర్దేశాన్ని అనుసరించి కృష్ణుడిని పొందగలగాలి. అటువంటి సాధు మహాత్ములను అఫెండ్ చేయటం అనేది ఎప్పుడు కూడా జరుగుతుంది. హరే కృష్ణ.